జగన్ గెలుపును చంద్రబాబు ముందే ఒప్పేసుకున్నారా? ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లను టార్గెట్గా పెట్టుకుని అధికార వైసీపీ బరిలోకి దిగుతోంది. దీనికి అనుగుణంగానే పార్టీ అధినేత జగన్ ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు చేపట్టారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలను మార్చడానికి జగన్ సన్నద్ధం అవుతున్నారు. ఇక ఇదే సమయంలో ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో జగన్ను ఓడించాలని టీడీపీ జనసేన కూటమి పావులు కదుపుతోంది. ఈ మేరకు చంద్రబాబు పవన్ సమావేశమే పలు దశల్లో చర్చలు జరిపారు. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. మరికొద్ది రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో జగన్ గెలుపును టీడీపీ అధినేత చంద్రబాబు ముందే అంగీకరిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కొద్ది రోజుల క్రితం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఏపీలో అడుగు పెట్టనని, రాష్ట్రానికి ఇక మీదట రానని చంద్రబాబు తేల్చి చెప్పారు. అంటే వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుస్తారని చంద్రబాబుకు ముందే అర్థమైందని, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారనే ఊహాగానాలు ఇప్పుడు ఏపీలో మొదలయ్యాయి. చంద్రబాబు మాటలు విన్న తర్వాత టీడీపీ శ్రేణుల్లో సైతం ఇదే అనుమానం కలుగుతోంది. ఓటమిని తమ నేత ముందుగానే ఒప్పుకున్నట్లు ఉందని టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. అధికార వైసీపీని ఇరుకుని పెట్టాల్సిన ప్రతిపక్ష నేత ఇలాంటి మాటలు మాట్లాడడం హాస్యాస్పదంగా మారింది. జనసేనతో పొత్తు తర్వాత గెలుపుపై ఆశలు పెట్టుకున్న తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు మాటలు పూర్తి నైరాశ్యంలోకి నెట్టేశాయి. గెలుపుపై పార్టీ అధినేతకే నమ్మకం లేకపోతే ఇక సామాన్య ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుందని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ కేడర్ ఇబ్బంది పడుతోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎన్నికల్లో భారీ నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుందని వారు భయపడుతున్నారు.